అందరికీ తెలుసు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో టీడీపీ జనసేన పొత్తు ఇందులో ఎవరికి ఆశ్చర్యం కూడా లేదు ఇక్కడ పొత్తులో భాగంగానే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు టీడీపీ పొత్తులో సీట్లు పోటీ చేసే స్థానాల సంఖ్య ఇంకా ఖరారు కాలేదు అయితే ఖచ్చితంగా పట్టుబట్టే స్థానాలు మాత్రం పవన్ కళ్యాణ్ ఒకసారి దృష్టి పెట్టేశాడు అయితే ఇప్పటికే మంగళగిరి పార్టీ కార్యాలయంలో మక్కాం వేసిన పవన్ కొన్ని నియోజకవర్గ ఇన్ఛార్జీలతో ప్రత్యేకంగా కూడా సమావేశమయ్యారంట టీడీపీతో పొత్తులో భాగంగా నలభై స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు అందులో పదహారు స్థానాలు ఇప్పటికే రివ్యూ కూడా కంప్లీట్ అయిపోయింది వీటిలో ఖచ్చితంగా అభ్యర్థులను బరిలో దింపాలని ఆలోచనలతో ఉన్నారంట పవన్ అలాగే మిగతా స్థానాల్లో రివ్యూ కంప్లీట్ చేసి టీడీపీకి జాబితాను మరోసారి ఇవ్వాలనుకుంటున్నారంట ఇక ఇప్పటి వరకు పవన్ రివ్యూ నిర్వహించిన నియోజకవర్గాలను మనం కానీ పరిశీలిస్తే అందులో ఫస్ట్ ప్లేస్ ఏంటి మన ఆంధ్రాలో పవన్ కోరుకునే సీటు అంటే తిరుపతి తర్వాత ఒంగోలు గుంటూరు వెస్ట్ తెనాలి తర్వాత మచిలీపట్నం అవనిగడ్డ కొత్తపేట అమలాపురం రాజోలు రాజానగరం కాకినాడ రూరల్ ముమ్మిడివరం భీమిలి యలమంచిలి పెందుర్తి నెలిమర్ల నియోజకవర్గాలు ఉన్నాయి త్వరలోనే మిగతా స్థానాలపై సమీక్ష చేసి లిస్టును ప్రిపేర్ చేయనున్నారు పవన్ కళ్యాణ్ గారు అభ్యర్థులతో నేరుగా సమావేశం అవుతున్న పవన్ కళ్యాణ్ నియోజకవర్గ పార్టీ పరిస్థితి అభ్యర్థుల సామాజిక ఆర్థిక రాజకీయ స్థితిగతులు అడిగి మరీ తెలుసుకుంటున్నారు ఇంకా టీడీపీతో పొత్తులో భాగంగానే పోటీ చేయబోయే స్థానాలను ఖచ్చితంగా ఎంచుకున్న తర్వాతే పవన్ నిర్వ్యూ నిర్వహిస్తున్నారని జనసేన నేతలైతే చెప్పేశారు ఇప్పటికే చంద్రబాబుతో సీట్ల పంపకాలకు సంబంధించిన అంశంపై పవన్ ఒక స్పష్టతకు రావడంతో టీడీపీతో పోటీ చేసిన జనసేన అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసే ఆలోచనలో పవన్ ఉన్నట్లు తెలుస్తుంది అయితే మొత్తంగా గతానికంటే భిన్నంగా అభ్యర్థుల ఎంపిక విషయంలో ఈసారి పవన్ కళ్యాణ్ ఆచితూచి అడుగులు వేస్తున్నారని చెప్పవచ్చు ఎందుకంటే పోయినసారి ఎలక్షన్స్లో కేవలం ఒకే ఒక్క సీటుకు పరిమితమైన జనసేన ఈసారి టీడీపీ పొత్తులో భాగంగా కనీసం అంటే నలభై స్థానాల్లో పోటీ చేస్తే ముప్పై స్థానాలైనా సరే జనసేన దక్కించుకొని తనతో పాటు ఎమ్మెల్యేలందరినీ అసెంబ్లీలోకి తీసుకెళ్లాలని ఒక నిర్ణయంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారైతే ఉన్నారు కానీ ఇప్పటికి ఉన్న వరకు వచ్చిన రివ్యూలను చూస్తే జనసేన పోటీ చేయాలనుకున్న అన్ని స్థానాల్లో తమ అభ్యర్థులు గెలిచే విధంగా ఉన్నారని ఆ సీట్లు తమకే కావాలని టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడిని కోరడం అయితే జరిగింది ఇదిలా ఉండగా ఈ పొత్తులో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో టీడీపీ జనసేన అధికారంలోకి రావడం అందరికీ తెలుసు ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే వీళ్ళు రావాలి అని చెప్పి ప్రతి ఒక్క ఆంధ్రుడు కోరుకుంటున్నాడు ఇందులో పవన్ కళ్యాణ్ గారు కూడా అసెంబ్లీలో ప్రజల వాదన వినిపించాలని చెప్పి చాలా మంది కోరుకున్నారు కూడా